ముందుగా అందరికీ నమస్తే. ఈ వీడియో టాపిక్ ఏంటంటే మేనిఫెస్టేషన్. తెలుగులో దీన్ని కోరికలు కోరడం, కలలు కనడం, నమ్మకం అని కూడా అనొచ్చు. నేను కూడా మేనిఫెస్టేషన్ మీద రెండు బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అయిన ది సీక్రెట్, ద పవర్ ఆఫ్ నౌ అనే బుక్స్ చదివి రెండు మూడు యూట్యూబ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకరోజు మేనిఫెస్టేషన్ అనే టాపిక్ మీద తెలుగులో ఇంకా ఎవరైనా వీడియోస్ చేశారా అని చూస్తే 1 మినిట్ నా మైండ్ బ్లాంక్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్ మీద లేట్గా వీడియో చేసింది నేనే. కానీ ఒక క్రియేటర్గా ఇతర యూట్యూబర్స్ వీడియోలు కూడా చూడాలని, అలా నా వర్క్ మీద ఉన్న నా ఇంట్రెస్ట్ కోసం 2 యూట్యూబ్ వీడియోలు చూసా. మొత్తం 1 సెకండ్ కూడా వదలకుండా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చేయవలసింది జిమ్మో వర్కౌటో కాదు, పొద్దున లేచి మేనిఫెస్టేషన్ చేయడమే. అట్ లాస్ట్ నేను కూడా మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేశా. ఈ దెబ్బతో నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా, మేనిఫెస్టేషన్ రియలా ఫేకా అని. నేను ప్రజెంట్ మేనిఫెస్టేషన్ చేసేది ఏంటంటే, ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తా, 1 మంత్లో నా ఛానల్కి 1 లక్ష సబ్స్క్రైబర్స్ రావాలి అని. ప్రజెంట్ నేను కోరుకునేది ఇదే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా, పెద్ద ప్లానింగే. మీరు అనుకోవచ్చు, ఆశకి హద్దుండాలి బ్రో, 1 నెలలో 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తారని. ఒక్కసారి మీరు ఈ కేస్ స్టడీ చూడండి. అరౌండ్ 225 మిలియన్ యూజర్స్ డైలీ యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు. ఇది కేవలం మన ఇండియాలోనే. ఇప్పుడు చెప్పండి, 225 మిలియన్ యూజర్స్లో 1 లక్ష సబ్స్క్రైబర్స్ రావడం పెద్ద కోరిక. ఇప్పుడు నా పాయింట్ అర్థమైందిగా. బుక్స్లో చెప్పినట్టు నా కోరికని ఒక వీడియో రూపంలో యూనివర్స్లోకి వదిలా. ఈరోజు 10th June 2023. July 10th 2023కి మనకు 1 లక్ష సబ్స్క్రైబర్లు వస్తే మేనిఫెస్టేషన్ అనేది రియల్ అని నేను మీకు ప్రూవ్ చేస్తా. అసలు ఈ మేనిఫెస్టేషన్ పంచాయతీ నిజమో అబద్ధమో తెలుసుకోవడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 1 మంత్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్లో నాకు హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లేకపోతే మీరు చూసేది ఇదే నా లాస్ట్ వీడియో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.